యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి పొత్తుల పార్టీల నాయకులు కత్తులు దూస్తున్నారు ఏదైతే ఉమ్మడిగా వెళ్లి వచ్చేటువంటి ఎన్నికల్లో విజయం సాధించాలి టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ప్రభుత్వాన్ని నెలకొల్పాలనేసి ఊహించిన మరి పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరిగిన తర్వాత కూటమి ఏర్పడింది అయితే ఆదినాయకత్వం కలిసిపోయి అందరిలో అధికారంలోకి రావాలనేసి ఆలోచన చేస్తూ ఉన్నా కానీ కింది స్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు ఎమునూరు నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఒకరు అంటే పొత్తు ధర్మం పాటించడం లేదనేసి టీడీపీ అభ్యర్థి జయనాష్ రెడ్డి లేదు అసలు పిలవడమే లేదని బీజేపీ ఇన్ఛార్జి మురహర్ రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నేపథ్యం నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మురహర్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఏం జరుగుతుంది యమునూరు నియోజకవర్గ పొత్తులో ఎమ్మెనూరు నియోజకవర్గంలో పొత్తులో భాగంగా ఆయనకు టికెట్ రావడం రెడ్డికి తెలిసిన విషయమే మరుసటి రోజు మార్నింగ్ నాకు సెవెన్ ఓ క్లాక్ ఫోన్ చేసినాడు సరే మంచిది కలుద్దామనంటే నేను ఊర్లో లేను వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పినాను చెప్పిన తర్వాత మధ్యలో థర్డ్ లిస్ట్ వదలడానికి కొద్దిగా టైం తీసుకునింది బీజేపీ ఇంకా ఎక్కడ కన్ఫర్మ్ కాలే కాబట్టి మేము కానీ ఆ విషయం ఇంకా మాట్లాడలేదు ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయని ఎదురు చూస్తున్నాం ఇరవై ఏడో తారీఖు అనౌన్స్ చేసినారు థర్డ్ లిస్ట్లో అది అయిన తర్వాత ముప్పై ఒకటో తారీఖు చంద్రబాబు నాయుడు గారు నూరుకి బహిరంగ సభ పెట్టుకున్నారు అందులో భాగంగా ఇప్పుడు లోకల్ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏలో ఉన్నప్పుడు కా కన్వీనర్లు మమ్మల్ని బీజేపీ వాళ్ళని పిల్లల్లా లేకుంటే ఇంకా ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళని పిల్లల్లా ఎవరిని పిలువనట్లో వాళ్ళే ప్రోగ్రామ్ అంతా చేసుకున్నారు ఆ రోజు ముప్పై తారీఖు నేను ముఖ్య కార్యకర్తల సమావేశం అసెంబ్లీ వైడ్గా పెట్టుకొని అందరితో చర్చించినాను రాత్రి పది గంటల వరకు ఉన్నాను నేను పిలుపు వస్తుందేమో వస్తే ఉండాల్సి వస్తుందని కానీ వాళ్ళు ఎటు మనల్ని అసలు పట్టించుకోవడం లేదు పొత్తు ధర్మంలో ఇప్పుడు టికెట్ వచ్చింది ఆయనకి ఆయన అందరిని కలుపుకోపోతే ఆయనకి గెలుపుకి అందరు సహకరిస్తారు మీరు ఎవరు నాకు అవసరం లేదని అనుకుంటే నీ ఇష్టం నువ్వు చూసుకో మాకేం మేమంతకైనా మేమేం చెప్పలేము కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నువ్వు ఉమ్మడి ధర్మంగా అందరిని పిలిచి మేము వచ్చి అంటే బహిరంగంగా బాగుంటుండే కానీ పైకేమో ఉమ్మడి అభ్యర్థి అంటారు లోకల్ వచ్చే లోపల కార్యకర్తలని అంటే కార్యకర్తలను పిలుచుకుంటారు కానీ కన్వీనర్లతో మాట్లాడడం లేదు అంటే విభజించి మాలో మాకు విడదీయాలనే ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ పొత్తులో భాగంగా మేము పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల్ని మేము కాపాడుకుంటూ మేము పార్టీకి పటిష్టమై ప్రతిపక్ష నాయకుడిగా మేము ఎమ్ఏనూరులో అప్పుడు తెలుగుదేశం పార్టీ పైన ఉండొచ్చు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఉండొచ్చు మనం ఎన్నో సమస్యల పైన మేము మాట్లాడి ఈరోజు ప్రజలకి మేము గుర్తించినాం ఈ విధంగా చేస్తున్నామని ప్రజల్లో మేము వెళ్ళిపోయినాం అంటే మీరు చెప్పండి మీరు ఏమంటున్నారు మమ్మల్ని పిలవడం లేదంటున్నారు కానీ మీ మీ కార్యకర్తలు మీ పార్టీ జెండాలు తీసుకొని కండువాలు వేసుకొని ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన అంటే అటు జనసేన కాబట్టి బీజేపీ నాయకులు మరి కలిసి కనిపిస్తున్నారు కదా అంటే ఎక్కడ ఉన్నారు ప్రచారాలు కనిపిస్తున్నారు చూడండి మీరు ఒకసారి లేదు ఎవరు తెలియదు మనకు మన దగ్గర మన భారతీయ జనతా పార్టీలో రెండు వందల డెబ్భై ఒక్క బూత్లో రెండు వందల అరవై ఆరు బూత్లో బూత్ అధ్యక్షుల్ని అన్ని కమిటీలని అన్ని వేసినాం మేము మనల్ని పిలవనట్లు కింద కార్యకర్తలను ఎవరినో పిలుచుకొని వాళ్ళ దగ్గర ఉండే కండవాళ్ళు వేసుకుంటే మేమేం చేయలేము వాళ్ళకి సభ్యత్వం ఉందా కానీ నాకు తెలియదు ఉంటే కానీ పోతే పోయి ఉండొచ్చు లేదని చెప్పాము కానీ ఏమైనా నోళ్ళు బలంగా ఉన్నాం జూన్ ఇరవై మూడో తారీఖు సెంట్రల్ సెంట్రల్ మినిస్టర్ దివాచిన్ చౌహాన్ వచ్చినప్పుడు ఎంతమంది కలిసినారు పది నుంచి పన్నెండు వేల మంది జనాభా కలిసినారు మా కార్యకర్తలు ప్రజలు అందరూ ఎంతో బ్రహ్మాండంగా ప్రోగ్రాం సక్సెస్ అయింది అటువంటి ప్రోగ్రాం ఉండే బీజేపీ పార్టీకి బలం ఎంత అని అంటే మళ్ళీ వాళ్ళే విఘ్నతకు వదిలేస్తాను నేను అంటే అధినాయకత్వం కలిసి పనిచేయాలని చెప్తున్నా ఎందుకోసం నీకు లోకల్ నాయకత్వం కలవలేని పరిస్థితి ఇప్పుడు అధినాయకత్వం కలిసి పనిచేయాలని చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎమ్మెనూరు పర్యటనకు వచ్చినప్పుడు కలుపుకోపోవలసిన బాధ్యత ఎవరిది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎవరికైతే టికెట్ అనౌన్స్ అయిందో ఆయన చెప్పి మనల్ని కలుపుకోకపోతే కదా కలిసినట్లు అది జరగట్లేదు కదా ఇక్కడ లోకల్లో మీ అవసరము లేదనే మాదిరిగా కనపడుతూ ఉంది మేము కానీ ఆలోచన చేయాలి ఆ విషయాన్ని అంటే మనం బీవి జనాశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు నేను కాల్ చేశాను రమ్మన్నాను వాళ్ళే కావాలని రావడం లేదనేటువంటి విమర్శిస్తున్నారు కాల్ రికార్డ్స్ కూడా చూసుకోండి సవాల్ చేస్తారా మీరేమంటారు ఇప్పుడు కాల్ రికార్డు నేను కానీ ఈరోజు ప్రెస్ మీట్లో కానీ చూపించిన ఇప్పుడు మీకు ఇస్తా పద్నాలుగో తారీఖు అనౌన్స్ అయినాక పదహైదో తారీఖు పొద్దున ఏడు గంటలకు ఫోన్ చేసినాడు ఆ రోజు మాట్లాడిన తర్వాత ఈ రోజు వరకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మేము ఒకటే కదా జనసేన పార్టీ వాళ్ళని కానీ పిలవలేదు కదా ఇది మేము వ్యక్తిగతంగా మాదేం కాదు కదా సొంత విషయం కాదు కదా మాకు ఒక పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారు మేడం చెప్పినట్లు మేము కానీ నడుచుకోవాల్సి ఉంటుంది చెప్పినారు కలిసి పని చేసుకోండి మనం పిలువనప్పుడు మనం ఏం చేయాలా అంటే బీజేపీ నాయకులు వేళ్ళ మీద పెట్టి వెంచితే ఉండేటువంటి నాయకుల్ని ఎందుకు పిలవాలనేటువంటి ఏమైనా భావనలో ఉన్నారంటారా ఏం ఉంటే అట్లే ఉన్నాయి మాదేమో మా సత్తా మేము ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసి చూపిస్తా నా ఓట్ బ్యాంక్ ఉందా ఈ వేళ్ళల్లో ఉన్నామా పదుల్లో ఉన్నామా అనేది ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తే రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి అభ్యర్థిగా అప్పుడు ప్రకటించిన గుంటగల్లలో క్యాండిడేట్ని కానట్లు అప్పట్లో కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసినారు ఆ ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసినప్పుడు గుండగల్లలో తెలుగుదేశం అభ్యర్థి గెలిచినాడు కదా అదేవిధంగా ఇప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని చోట్ల బలం ఉందా లేదని మనల్ని చులకనగా మాట్లాడేకి పోయినప్పుడు మాకు ఫ్రెండ్లీ కాంటెస్ట్ మేము కానీ మా అధినాయకులకి చెప్తాం మా పెద్దలకి చెప్పి ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తామంటే మేము అప్పుడు చేసి మా ఓట్ బ్యాంక్ ఎంత ఉందో కానీ మేము చూపిస్తాం కదా అతి త్వరలో అంటే మేము దేనికైనా రెడీ ఉన్నాం మేమేమి మేము ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసుకోవడానికి రెడీ ఉన్నాం నాకు ఓట్ బ్యాంక్ ఉందా లేదా అని ఆయన అనుకుని సరే దాన్ని కానిద్దాం పెడితే కదా తెలిసేది ఉంది ఏమనేది అంటే మొన్న దాకా బీజేపీ ఏమున్నూరు కోసం సీటు బాగా వస్తుందని ప్రయత్నం చేశారు పొత్తుల్లో మీకే వస్తుందనేసి ఆర్టీతో కూడా ప్రత్యేకంగా చెప్పారు అసలు ఏం జరిగిందంటారు పొత్తులో భాగంగా ఎంఏనూరు అనేది రా ఎమ్ఏనూరు అనేది రాష్ట్ర మా రాష్ట్ర పార్టీలో పూర్తిగా తెలుసు ఎంఏనూరులో ప్రతి కమిటీలు వేసినాం గత పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం పని చేసినాం పంతొమ్మిది ఎలక్షన్లో కానీ బూత్ అధ్యక్షులను చేసినాము తర్వాత బూత్ కమిటీలు మొత్తం వేసుకున్నాం పదకొండు మందితో పన్నా ప్రముఖ్ వరకు చేసినాం శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు వేసుకున్నాం ప్రతిదీ దాంట్లో ఏబిసి అనే ఒక మా కార్య పార్టీలోనే ఉన్నటువంటి డివిడ్ డివి డివైడ్ చేసుకున్నాం ఏ గ్రూపు బి గ్రూప్ ఆ మాదిరిగా పార్టీలో పనిచేసిన నాకు పార్టీలో నాకు అవగాహన ఉంది మేము ఎంత బలంగా ఉన్నామో ఎంఏనూర్లు అనేది ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడే తెలుస్తుంది కదా చేసి జూన్లో చూపించినాం మళ్ళీ అవకాశం రాలే మాకు ఇప్పుడు అవకాశం మాకు ఇస్తే కదా మేము చూపించేది అంటే మీరు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు అని బీవీ జయనేశ్వరాడు చెప్తున్నారు కనీసం మీరైనా పొత్తులో భాగంగా అభ్యర్థికి సీట్ వచ్చింది కానీ మాట్లాడాలి కలుపుకొని పోవాలి అని ఏమైనా ప్రయత్నం చేశారా మీ అధిష్టానం పోయి వెళ్ళమని వెళ్ళి పోయి వెళ్ళి కలవండి ఇరవై ఏడో తారీఖు అనౌన్స్ చేసినారు మేము ముప్పై తారీఖు మీటింగ్ పెట్టుకున్నాను ముప్పై ఒకటికి చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉంది మనకు చెప్పాలా కదా ఇట్లా మీటింగ్ ఉంది మీరు కలవండి మాట్లాడండి అని మాంతటం మేము ఎలా పోయొకొస్తుంది పిల్లని పేరెంటమ్మికి ఎవరైనా పెద్దరికం చేస్తారా కనీసం పొత్తులో పాటి ధర్మాన్ని వాళ్ళు పాటించలేనప్పుడు మనం మీద పడి చేసేదేముంది దాంట్లో వాళ్ళ అభిప్రాయం ఏమన్నది బయట కనపడుతూ ఉందని అనుకుంటున్నాను నేను పొత్తులో భాగంగా మాకు అయిపోయిందని మేము అనుకున్నాం పొత్తు ధర్మంలో ఈక్వేషన్స్లో ఈరోజు ఆదోనిపోయింది సరే మనం స్వాగతించాల్సిన విషయం అది అయిన తర్వాతగా నేను నడుచుకునే విధానం తెలియనప్పుడు మనం ఏం చేయాలి దానికి మనమేమి మీద పోవడానికి రాదు కదా వాళ్ళ అభిప్రాయం ఏమి ఉంటుందో మనకేం తెలుస్తుంది ఇది వన్ సైడ్ లవ్ అంటారు దాన్ని అంటే మీరేమో వన్ సైడ్లో అంటున్నారు మీ ఆధినాయకత్వము ఇద్దరు లవ్ చేసుకున్నారు అందులో భాగంగా పొత్తు కుదిరిందని ఈ రెండు పార్టీలను కలిపేందుకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారు కదా నేటో చూడాలి అది ఏ విధంగా పొత్తు కుదిరినా సంతోషం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు పొత్తులో భాగంగా వాళ్ళు పొత్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు బలంగానే ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో పోటీకి అన్ని చోట్ల మా కార్యకర్తలు కానీ మా నాయకులు ప్రతి అసెంబ్లీలోనే ముగ్గురు నలుగురు కంటెస్ట్ చేసేదానికి రెడీ ఉన్నారు ఈ పొత్తు ధర్మం ఏం జరిగిందో పెద్దలకు తెలుసు కానీ మనమైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నాం కేవలం పొత్తులో ధర్మంగా మేము కట్టుబడి మేము ఉండాలా అంటే పొత్తుకు మేము కట్టు బానేసలు ఉన్నట్ల కాబట్టి రాబోయే రోజుల్లో చూద్దాం ఎలా జరుగుతాయి అలా ఉంటుందని అనుకుంటున్నాం పొత్తు ధర్మం కట్టు బానేసి అంటున్నారు మరి ఈ పొత్తు నిలబడుతుందా మీ యమునో నియోజకవర్గంలో ఏమైనా వేరేగా పోటీ చేసే ఆలోచన అంటే పొత్తు ధర్మం ఉంటుంది ఫ్రెండ్లీ కంటెస్ట్ అనేది అవకాశం ఇస్తే కంటెస్ట్ చేస్తాం పొత్తు ధర్మంలోనే చంద్రబాబు నాయుడు ఇంతకుముందుగానే రెండు వేల పద్నాలుగులోన పొత్తు ధర్మంలోనే ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసినాడు కదా గుంటగాల్లో అనుభవాలు అడగండి ఎవరైనా కానీ చెప్తారు కాబట్టి అదే మాదిరి ఏమైనా అవకాశం ఇస్తే కంటెస్ట్ చేస్తాం అంటే ఫ్రెండ్లీ కంటెస్ట్ చేయాలనే అవకాశం ఎవరు వాళ్ళు మా పార్టీ పెద్దలు కానీ ఇస్తారు మాకు మాకు బీ ఫారం ఇచ్చేది మా పార్టీ మాకు బీ ఫారం ఇస్తే మేము కానీ ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తాం మరి అప్పుడు పొత్తు ధర్మాన్ని విస్మరించినట్లు కదా మీరు అంటే వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఏం చేయాలా ఇప్పుడు పొత్తు ధర్మం కరెక్టే జనసేన వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని పిలవట్లేదు మాట్లాడట్లేదు బీజేపీ వాళ్ళు మేము చెప్తున్నాం వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం లోకల్ విషయాల్లో వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ జరిగే విషయాలు అధిష్టానం దృష్టి తీసుకెళ్లారా ఏమన్నా అధిష్టానం దృష్టికి తీసుకోబోతున్నాం ఇప్పుడు తెలియజేస్తున్నాం ఒకవేళ పొత్తు ధర్మం పాటించకపోతే మీరేం చేయబోతున్నారు పొత్తు ధర్మానికే నేను కట్టుబడి ఉంటాను నేను భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తాను మిత్రపక్షమైనా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం ఎమ్మెనూరు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తా ప్రజలకి ఏ అన్యాయం జరిగినా నేను సహించేది లేదు ప్రజల పక్షాన నిలబడతాను ప్రజల కోసమే పోరాటం చేస్తాను ఒకవేళ పొత్తు ధర్మాన్ని పాటించి ఈయన బీవీ రెడ్డి రెండని మీకు పిలవకపోయినా మీ అధిష్టానం మీరు వెళ్ళాలని ఆదేశిస్తే అది రాదు కదా వాళ్ళు ఎట్లా పిలుస్తారు మా పార్టీ కలిసి పనిచేయండి చేయండనే చెప్తున్నారు ఇప్పుడు అవతలలో అవసరమే లేదన్నప్పుడు మనం ఏం చేస్తాం దానికి మేమైతే పొత్తులోనే ఉన్నాం పొత్తు బానిసలము కానీ మేము మురహార రెడ్డి చెప్తున్నారు మేము పొత్తు పొత్తుకి బానిసలం పొత్తుల్లో ఉన్నాం పొత్తు ధర్మాన్ని పాటిస్తాం పొత్తు ధర్మం ప్రకారమే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అయితే బీవీ జయనాశ్రెడ్డి పిలువక పొత్తు మాత్రం పనిచేసేటువంటి సంప పరిస్థితి లేదు ఒకవేళ మా అధిష్టానం ఆదేశిస్తే ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ఓటు బ్యాంకు సత్తా ఏదో చూపిస్తాం బీజేపీ యొక్క జెండా ఎగరేస్తాం అక్కడ గతంలో కూడా చాలా అనుభవాలు ఉన్నాయి ఆ నేపథ్యంలోనే ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు మురహారెడ్డి వీడియో జర్నీస్ చంద్రశేఖర్ తో హుసేన్ ఆర్టీ కర్నూలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ నిస్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది